హాయ్ అండి ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి అండి నేను చెప్పినట్టు ఫాలో అయితే పర్ఫెక్ట్గా మీకు టూ ఇయర్స్ అయినా పాడవకుండా టమాటా పచ్చడి చక్కగా వస్తుంది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం కేజీ టమాటాస్ని తీసుకోవాలండి మరీ పండినవి కాకుండా పచ్చివి కాకుండా ఇలా కొంచెం ఎర్రగా గట్టిగా ఉన్న టమాటోస్ తీసుకోండి అప్పుడు మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఈ కేజీ టమాటోస్కి మనము రెండు వందల గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను ఇంకా కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక రెండు వందల యాభై గ్రాముల చింతపండు యాడ్ చేసుకోండి అంటే నేను టూ హండ్రెడ్ తీసుకున్నా టూ ఫిఫ్టీ తీసుకోండి కావాలి అంటే దీన్ని కూడా మనం క్లీన్ చేసేసి శుభ్రంగా పెట్టేసుకోండి టమాటా ముక్కల్ని ఇలా ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టేసేయండి ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇలా వస్తాయండి మనకి కొంచెం ఆరిన తర్వాత ఇలా చేస్తే మనకి బూజు పట్టకుండా టమాటా పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా మనము చింతపండు కూడా మనం ఒక గంట ముందే నానబెట్టేసుకోవాలి నానబెట్టిన తర్వాత ఇలా గ్రైండర్లో వేసేసేయండి చింతపండుని అప్పుడు మనకి చక్కగా పేస్ట్ బాగా గ్రేవీలా చక్కగా వస్తుంది ఈ కేజీ టమాటా పచ్చడికి మనకి రెండు గ్లాసుల కారం పడుతుందండి అంటే ఒక కప్పు మన రైస్ కుక్కర్తో వచ్చే కప్పు అయినా సరిపోతుంది రెండు గ్లాసులు కారం తీసుకున్నాను వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూను కూడా యాడ్ చేద్దాము మెంతు పౌడర్ అండి ఇది మెంత్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఈ మెంతుల్ని నేను పౌడర్ చేసి చూపించాను కదండి మా ఇంట్లో చింతపండు మెదిగిపోతుందండి నేను ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు యాడ్ చేశాను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి ఉప్పు ఉన్నారా తీసుకున్నా నేను లాస్ట్లో ఫైనల్గా కొంచెం చెక్ చేసుకోండి కొన్ని టమాటోస్కి కొంచెం ఎక్కువ పడుతుంది దాన్ని బట్టి మనం తినే కారాన్ని బట్టి ఉప్పుని బట్టి కొంచెం యాడ్ చేసేసుకోండి ఇంక ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి ఇవి కూడా మనం ఇంకా గ్రైండ్ చేసేద్దాము మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము నేను చెప్పిన విధంగా టమాటా పచ్చడి చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి మీకు టూ ఇయర్స్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చడి తడి తగలకుండా జాగ్రత్తగా చేసేసుకోండి పచ్చడిని అలా మనము చెక్ చేసుకుంటూ ఉండాలి మెదగాలంటే గ్రైండర్లో చేయి పెట్టకపోయినా పర్లేదు గిరటతో అయినా అనుకుంటూ ఉండండి ఇంకా మనం పచ్చడిని జాడీలో పెట్టేసుకుందామండి నేను ఒక విషయం చెప్పడం మీకు మర్చిపోయాను చింతపండుని కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకోండి ఇలా జాడీలో పెట్టుకుంటే ఎక్కువ సంవత్సరాలు మనకి నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడలా పోపు పెట్టేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పోపు వేసానండి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేశానండి ఇప్పుడు నేను నాలుగు టేబుల్ స్పూన్ల టమాటా పచ్చడి యాడ్ చేస్తానండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా తిరగమాత పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా అలా గెరెటతో మొత్తం కలిపేసేయండి అలా గెరెటతో కలుపుతూ చక్కగా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా కలిపేసేయండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పచ్చడి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్